రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డ వ్యక్తి కేసీఆర్, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడే వ్యక్తి ఇవాళ హరీష్ రావు. వీళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు. వీళ్ళు నీకు ప్రజలు ఆనాడు ఓట్లు వేసి ఎమ్మెల్యే పదవి కట్టబెడితే మంత్రులై ముఖ్యమంత్రులై మీరు ఇతరుల హక్కుల్ని హరించే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే మొట్టమొదటి ద్రోహులు మీరు, రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడే వాళ్ళు మీరు. తప్పకుండా తెలంగాణ సమాజానికి ఇది అర్థం చేయించే ప్రయత్నం చేస్తాం మేము. ఇవాళ అర్థం కాకపోవచ్చు, రేపైనా అర్థం చేయించే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ఒకేసారి మాట్లాడకపోవచ్చు, తెలంగాణ ఒకేసారి ఎదిరించకపోవచ్చు, కానీ తెలంగాణ సందర్భం వచ్చినప్పుడు మాత్రం తన చైతన్యాన్ని చాటుతానని విశ్వాసం ఉన్నది. వాళ్ళు అనుకుంటాను ముగ్గురే ఉన్నానని. ముగ్గురు రాదు, నేను ఒక 80 ఏళ్ళట. నీ తాత జాగిరా, నీ తాత ద్వారా వచ్చిన అధికారం నీకు, నీ తల్లి ద్వారా వచ్చిన అధికారం నీకు. మా తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తే పుట్టింది ఎమ్మెల్యే పదవి, ఆ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే వచ్చింది సీఎం పదవి. అది మర్చిపో. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని, మా ప్రజలు ఇచ్చినటువంటి అధికారం. దాన్ని నువ్వు తాత జాగిర్లాగా భావించే ప్రయత్నం చేస్తున్నావు. నిన్న ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడట, వారు ఇప్పుడు గుర్తు చేస్తాను. కానీ ప్రధానమంత్రి తాత జాగిరా? ఎస్, ఎవరి జాగీరు కాదు ఇది, ప్రజల జాగీరు బిడ్డ ఇది, ప్రజల జాగీరు. పన్నులు కడతారు మా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి, పన్నులు కడతారు మా వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు కట్టినా, రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కట్టినా ప్రజల క్షేమం కోసం, ప్రజల బాగు కోసం పైసలు ఖర్చు పెట్టాలి తప్ప అక్రమంగా సంపాదన కోసం పైసలు కాదు. కానీ మీరు చేస్తున్నది ఒక్క హుజురాబాద్ బై ఎలక్షన్లో 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఎవరి జాగీరిది, ఎవరి డబ్బిది? కేసీఆర్ గారు నీ చింతమణికలో భూముల మీద ఇచ్చినవా 600 కోట్లు? హరీష్ రావు గారు నీ సిద్ధిపేట భూముల మీద ఇచ్చినవా? ఎక్కడి అది, ఎక్కడి అది? ఇవాళ తూ అంటున్నారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంత హీనమైన, ఇంత నీచమైన పనికి ఒడిగట్టిన రాష్ట్రం తెలంగాణ. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి రేపటి చీకటి అధ్యాయాన్ని తెలంగాణ, నా తెలంగాణ, త్యాగం నిలయమని రాసుకున్న తెలంగాణ, నా తెలంగాణ, పంట రాసుకు నిలయమని రాసుకున్న తెలంగాణ, ఇవాళ నా తెలంగాణ ఏమి రాసుకుంటుంది? 600 కోట్ల రూపాయలు ఒక్క హుజురాబాద్లో ఖర్చు పెట్టి ప్రజలను వంచే పనిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాసుకునే పరిస్థితి వస్తుంది. దానికోసమే నీకు అధికారం ఇచ్చింది. చెప్తే ఒడవదు, నేను మళ్ళీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా. కానీ ఒక్కడి మాత్రం సత్యం, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేము పిడికడి మందిమే, కానీ పులిబిడ్డలా కొట్లాడినాం. ఇవాళ కూడా ముగ్గురమే కావచ్చు కాక, భారతీయ జనతా పార్టీ ఒకనాడు 2 పార్లమెంట్ సభ్యులు, ఇవాళ 303 ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ 3 ఎమ్మెల్యేలు కావచ్చు కాక, రేపు 2022 అయితే ఎన్నికలు, 2023 అయితే తెలియదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే. వికసించే వికసించే పువ్వు కమలం పువ్వు మాత్రమే అనే విషయాన్ని మనం మర్చిపోకండి. ఇవాళ మేము ఎడ్డోళ్ళం కాదు, మేము నైపుణ్యం లేని వాళ్ళం కాదు, మేము అన్ని రకాల సత్తా సంతరించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు అనుకున్నట్టుగా మేమేదో, మీరు చెప్తున్నట్టుగా లేము. మేము చాలా బ్రాడ్గా ఈ తెలంగాణ గడ్డ మీద ప్రతి పౌరుణ్ణి కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తాం. మా లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగిరేయడం. మా రెండవ లక్ష్యం ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని సుసంపన్నమైన రాష్ట్రం తేవడం మా రెండవ ఎజెండా. మా మూడవ ఎజెండా కులాలు లేని, మతాలు లేని, అన్ని వర్గాలు కూడా గొప్పగా కలిసిమెలిసి జీవించేటువంటి భాగ్యం కలిగించడమే మా లక్ష్యం తప్ప మీరు అనుకున్నట్టుగా, మీరు ప్రచారం చేస్తున్నట్టుగా చిల్లర పద్ధతి ఉండదు ఇక్కడ మాకు. మేమేదో ఆకాశం నుంచి ఉడిపడ్డం కాదు, ఇప్పుడిప్పుడే రాలే, అన్నింటినీ చూసిన మేము, అన్ని పార్టీల పాలనను చూసినాం మేము, ఏమైతే ఏమైతే తెలుసుకున్నాం మేము, అన్ని అకలింపు చేసుకున్నాం మేము. తప్పకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడమే भारतीय जनता पार्टी लक्ष्य उठदनि हामी इस्ता उन्नाम। इवाल मी दुब्बाकलो मीरंदरू कूडा 1 इयर नुंचि मीरु अंटुन्नट एं पनि चेसिंदि एं चेयम मेमु ओकटे चेस्ताम मेमु 4 कोट्ल तेलंगाण प्रजा आत्मगौरव बावुट एगिरेसि बिड्डलम मेमु। ई राष्ट्रानिकि दोपिडी काकुंडा ఈ రాష్ట్రంలో అన్యాయం జరగకుండా ఈ రాష్ట్రంలోని సంపద కాపాడబడేంటిది కాపల కుక్కలుగా ఉండేటోళ్ళని మనం గుర్తుపెట్టుకో। 4 కోట్ల ప్రజానికానికి వేగు చుక్కల్లాగా 4 కోట్ల ప్రజానికానికి కాపల కుక్కలాగా 4 కోట్ల ప్రజానికానికి ఆత్మగౌరవ బాట ఎగిరేసే బిడ్డలాగా ఉంటుంది తప్ప మీరు గర్వించే బిడ్డలాగా ఉంటుంది తప్ప మేమేదో మొరలు కట్టించే ఎమ్మెల్యే లాగానో సిమెంట్ కొట్టేసే ఎమ్మెల్యే లాగా లేవు। నాకు తెలిసి దుబ్బాకలో 90% పనిచేసి ఉండొచ్చు బై ఎలక్షన్ల అప్పుడే। నా దగ్గర 100% పని అయిపోయింది। నాకు మావోలు ఒకటే అన్నారు అన్నా ఇది పనంతా అయిపోయింది ఒకటే పని ఉంటుంది తెలంగాణ మొత్తం తిరగాలి ఇలా భర్తం పట్టాలి ఇదే పని తప్పకుండా అదే పని చేసే పనిలో ఉండ నేను ఎందుకంటే ఆర్థిక మంత్రిగా ఉన్నా కాబట్టి నేను ఆనాడే అనుకున్నా నీరడి కడతాను మడి ఎండగొట్టుకోవద్దని తెలివి వాళ్ళకి మాత్రమే ఉంటుంది అనుకోవద్దని మాకు కూడా ఇంత తెలివి ఉంటుంది మాకు కూడా ఇంత పని చేసుకునే తాపన ఉంటుంది కాబట్టి హుజారాబాద్లో ఏం జరిగిందో మేమంతా కూడా చూసింది అక్కడ బ్రహ్మాండమైనటువంటి నియోజకవర్గం ఇలా ఇది ఈ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కంటే కూడా గొప్పగా జీవించే ప్రాంతం నా హుజురాబాద్। నా హుజురాబాద్లో అన్ని సమస్యలు పరిష్కారమైనవి ఒకటే ఒక సమస్య ఉంది వీళ్ళ పీడ అంతంగైనటువంటి నా బాధ్యత నాకు అప్పచెప్పిండ్రు తప్పకుండా కర్తవ్యం నెరవేరుస్తా అని చెప్పి మనం చేస్తూ ఈ సంవత్సర కాలంగా మీ రఘునందన్ రావు గారు మీరు ఆశించిన స్థాయిలో మీరు గర్వపడి బిడ్డలాగా పనిచేస్తున్నందుకు నేను కూడా అభినందిస్తూ సెలవు తీసుకున్నా। జై తెలంగాణ, జై బీజేపీ।